ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని అరెస్టు చేసి గాంధీకి తరలించారు. గజ్వేల్ పట్టణంలోని తన స్వగ్రహంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విషయం తెలిసిందే. అందుకు సెక్షన్ 14(9)(c) ఆర్పిసి శాంతి భద్రతల దృష్ట్యా మీరు ఆమరణ నిరాహార దీక్ష విరమించుకోవాలి, లేని పక్షంలో చట్ట ప్రకారం అరెస్టు చేస్తామని ఉదయంనే నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన లేనందున గజ్వేల్ ఏసీపీ నారాయణ సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ సహాయంతో ఆయనను అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే మామిడాల గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పట్ల నిరసన ఆమరణ నిరాహార దీక్షలు చేయడం వల్ల మీకు సంఘీభావం తెలపడానికి ప్రజలు నాయకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ సమస్యలు, తీవ్రమైన శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా నర్సారెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు.